उम्मडी आदिलाबाद जिला कोऑर्डिनेटर बेज्जंकि अनिल कुमार आध्वर्यंलో ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గట్టు రామచంద్రరావు నీలం రమేష్ మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ కవిత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిసల శాంతి కుమార్ ముఖ్య అతిథిగా వచ్చారు అనంతరం వారు మాట్లాడుతూ కార్యకర్త సైనికులు పని చేయాలి అలాగే గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి దాకా కమిటీలు పూర్తి చేయాలి ప్రతి గ్రామానికి అసెంబ్లీ కోఆర్డినేటర్లు వెళ్లి వైఎస్ఆర్ పథకాలను ప్రజలకు తెలిసేలా ప్రచారం చేయాలని సూచించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు పేదూరి మనోహర్ మైనారిటీ అధ్యక్షుడు అస్లాం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు దుర్గం నాగేష్ ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు గోవింద్ నాయక్ తదితరులు పాల్గొన్నారు నాయకత్వం అంటే తల్లి పాత్ర ఓ కొడుకు అలిగిపోతే వదిలిపెట్టదు సాయంత్రం దాకా లేకపోతే ఉబ్బురంత తిరిగి మాకలిగా రాలి మాకలిగా పళ్ళం కట్టదు డబ్బులు వరసే మలగిరుగునే ఉంటుంది ఓ తల్లి పాత్ర ఖచ్చితంగా ఆత్మలో చేర్చుకుంటుంది చిన్న దెబ్బ తగిలితే మళ్ళీ అయింట్మెంట్ రాస్తుంది కోప్ మొత్తం కొడుతుంది కావలసిన తిడతది మళ్ళీ చాక్లెట్ బెల్లం కొని పెడతాడు ఈ రెండు చేసే తల్లి మరి నాయకులు కూడా చేయాలి కదా వారు ఎప్పుడో శుక్రవారం నాడు అన్నాడు కాబట్టి మీరు శనివారం దాకా మీతో మాటే బాటన అన్నట్టు నాయకుడు కాదు ఎవరు మాట్లాడకపోతే వారింటికి మూడు సార్లు పోయేవాడే నాయకుడు నేను అనేది మరీ లేనిసైపోయి వాళ్ళకి ఏదో మనం కాలు మొక్కినట్టు ఉండాల్సిన అవసరం లేదు ఒకసారి రెండు సార్లు మూడు సార్లు ప్రయత్నం చేస్తాం నాలుగో సారి ప్రయత్నం పోతే పిలవకపోతే మన బాధ్యత రాకపోతే వారి కర్మ పోదాం అలా కానీ అప్పటిదాకా మనం ప్రయత్నం చెయ్యాలి అని అనేది నేను అడిగి అట్లాగే కేరళలో ఏమైనా సమస్యలు వస్తే స్పష్టంగా నాయకులు అడగండి లేదు అప్పటికి మీ సమస్యలు ఉంటే నేను చెప్పిన లెటర్ లెటర్ తప్ప నోరు తెరవద్దు ప్రతి ఉత్తరాన్ని పరిశీలనలోకి తీసుకుంటాం మేము ఏ ఒక్కరి అభిప్రాయాన్ని కూడా వదిలేయకు మా జిల్లా అధ్యక్షుల దగ్గర మీరు పంపించాలని చెప్పి నేను కోరుకుంటున్నా అది ఖచ్చితంగా మనకు కావాల్సిందే పార్టీ కార్యాలయాలు కూడా నాకు వార పదవుల్లో మీరు గాయత్రి ఇక్కడ ఖచ్చితంగా ముగ్గురు పెద్ద మంత్రులు మా ఇన్ఛార్జ్ గారు ఖచ్చితంగా మాకు ఇవ్వాల్సిందే ఏ పదవి మేము తీసుకుంటాం మీకు పిల్లలు పంపిస్తాం ఇంకోటి దయచేసి నేను చెప్పేదంతా కూడా ఇది మన భవిష్యత్తు మనం ఏదో టైం పాస్ కోసం తిరుగుడు కూసుడు పోడు నాలుగు కలిసి రాదు ఇది మన భవిష్యత్తు మనం అందరం కష్టపడితే మన భవిష్యత్తుకు ఒక అర్థం ఉంటుంది దయచేసి మన అందరం కూడా ఒక కుటుంబ సభ్యుల అన్నదమ్ముల ఒకరి మీద ఒకరు పండలేసుకుని పనిచేసి వాళ్ళట్లా మీరు అదంతా మారుకుంటాం మన అందరం కలిసి పనిచేయాలి మీ అందరికి అవకాశం ఇచ్చాను నేను ఈ వేదిక మీద ఉన్న వాళ్ళకి అందరికీ చెప్తున్నా నేను పిలిచి నేను జిల్లా ప్రెసిడెంట్ నీకు కోఆర్డినేటర్ అని చెప్పించిన ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు ఫోన్లు మీద ఒకరు పొడుచుకుంటారు అది పనిచేయదు అది పొడుచుకుంటే మాత్రం నేను పొడుచుకుంటాను చెప్తే మళ్ళీ వేరు ఉంటాయి అది ఓపెన్ ఓపెన్గా చెప్తున్నాను